హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భారత్కి మళ్లీ జట్కా ఇవ్వాలని ప్రయత్నిస్తోంది చైనా. గాల్వాన్ ఘాటిలో తయారు చేయబడింది బంకర్. చైనా ఆ ప్రదేశాన్ని బ్లాక్ చేసి ఉంచింది. ఒకవైపు శాంతి అంటూ, చర్చలంటూ మాటలు చెప్తూనే వెనకాల గోతులు దూవుతోంది. శాంతి అంటూ వెనకాల సేనని సిద్ధం చేస్తోంది. అలాగే గాల్వాన్ ఘాటిలో ఘర్షణ ఏరియాలో బంకర్ మరియు గోడ నిర్మాణం చేస్తోంది. ఈ ఘటన తర్వాత భారత సేన హై అలర్ట్గా ఉంది. లడాక్ గాల్వాన్ ఘాటిలో జరిగిన ఈ యుద్ధంలో 20 మంది సేన మరణించడం జరిగింది. భారత సేన అయితే 40 మంది, చైనా సేన మరణించడం జరిగింది. ఈ ఘటన తర్వాత రెండు దేశాల అధికారుల మధ్య తీవ్ర చర్చలు జరిగాయి. రెండు దేశాలు సేనని తొలగించడంతో సిద్ధమయ్యాయి. గాల్వాన్ ఘాటిలో తీయబడ్డ తాజా ఫోటో ఇది. అయితే ఎల్ఏసీలో ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ప్రకారం ఈ ఫోటోలో తెలిసింది రక్షణ కోసం బంకర్ నిర్మిస్తుంది అని. అలాగే చిన్న చిన్న గోడలు నిర్మిస్తుంది. ఇప్పుడు చాలా ప్రశ్నలు వస్తున్నాయి, చర్చలంటూ చైనా యుద్ధనీతిని ఎందుకు బలం పరుస్తోంది అని. ప్యాంగాంగ్ జైల్లో పిఎల్ఏ యొక్క డేరాలు వేస్తోంది, అలా తన సమూహాన్ని పెంచుకుంటూ వెళ్తోంది. మరి రెండు దేశాల పరిస్థితిని శాంతపరిచేందుకు సిద్ధంగా ఉన్నాయి అంటున్నారు కూడా. కానీ ఆపై లడాక్లో జరుగుతున్న పరిస్థితి వల్ల చర్చల తర్వాత లడాక్ నుండి సేనని తొలగించి ఆపై ఈ విధంగా పనులు చేస్తోంది చైనా అని అర్థమవుతోంది. చర్చల్లో భారత్ తెలుపుతోంది ఇది. ఎల్ఏసీలో ఎలాంటి పరిస్థితి అయితే 5 మేకి ముందు ఉందో అలాంటి పరిస్థితి రావాలి అని, అలాగే తిరిగి ఈ ప్రదేశాల నుండి చైనా వెనక్కి వెళ్ళాలి అని తెలుస్తోంది. ప్యాంగాంగ్ లేక్ విషయంలో రెండు దేశాల మధ్య తీవ్రత మరింత పెరిగిపోయింది. కానీ చైనా ఈ ప్రదేశం నుండి వెనక్కి తగ్గడం లేదు. చైనా ఈ ప్రదేశంలో ఎన్నో కొత్త బంకర్లు తయారు చేసింది. ఫింగర్ 4 నుండి 8 వరకు కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ప్యాంగాంగ్ నుండి చైనా సేన వెనక్కి తగ్గే సూచనలు తక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఈ ఘటన గురించి మీ అభిప్రాయాలు మాకు తెలపండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.